Krishna. Thank you. Dhanyavadalu, madam. PHC lo vaidya sevalu pondinatuvanti patient ippudu maatladataru. గౌరవనీయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం అన్న. అన్న, 3 సంవత్సరాల క్రితం నేను బాగలేదని హాస్పిటల్కి వెళ్తే నా కాళ్ళు వాసిని అని, నా క్రియాటింగ్ 5% ఉందని నాకు మందులు ఇచ్చారన్న. ఆ మందులు ఇచ్చుకుంటా 4 నెలలు వాడిన తర్వాత ఆ మందులకు గాను డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటే నేను కూలీ నాలి చేసుకుని పని చేసుకుని బ్రతికేవాడిని అన్న. అలాంటి నేను ఆ మందులు వాడుకోలేక, ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోలేక నా ప్రాణం విలవిలాడుతూ ఉంటే, ఎట్నో కట్ట కాలాన్ని గడుపుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటే, కొద్ది రోజుల తర్వాత 4 నెలల తర్వాత మళ్ళీ నా క్రియాటింగ్ పెరిగిపోయి కాళ్ళు వాసి వామిటింగ్ అవుతూ ఆరోగ్యం చెడిపోయిందన్న. ఆ ఉంటున్న మళ్ళీ హాస్పిటల్కి గుంటూరు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళితే నీ కిడ్నీలు 2 పాడైపోయినాయి అని చెప్పారన్న. ఆ కిడ్నీలు పాడైపోతే నీకు ఎమ్మట ఇప్పుడు అర్జెంటుగా డయాలసిస్ జరిగిస్తేనే నువ్వు బ్రతుకుతావు అని చెప్పారన్న. అన్న, మందులు వాడుకోవడానికే 5,000 రూపాయలు ఖర్చు అవుతుంటే నా వల్లగాని పరిస్థితుల్లో ఏమింతున డయాలసిస్ జరిపిస్తూ ఉంటే లక్షలు ఖర్చు అయితే నేను ఎక్కడ తీసుకొచ్చుకొని బ్రతకాలని నేను భయపడుతూ కూర్చుంటే డాక్టర్ గారు లోపలికి పిలిచి, అమ్మ, మన ముఖ్యమంత్రి గారు ఒక ఆరోగ్యశ్రీ పథకం అనే పెట్టాడు, నీకు గుర్తుందమ్మా, ఇలాంటి కార్డు ఉందా నీ దగ్గర అని అడిగాడమ్మ. అడిగితే ఆ కార్డు ఉందని అన్నాను అన్న. ఆ కార్డు తీసుకోండిరా, నీకు నేను డయాలసిస్ జరిపించి నేను ప్రాణాలతో నేను బతికిస్తానని డాక్టర్ గారు మాట ఇచ్చాడన్న. ఆ కార్డు తీసుకొని పోయిన మరుక్షణం నుంచి ఈ రోజు కూడా, నిన్నటి రోజు కూడా నాకు డయాలసిస్ జరిపిస్తూ 1 రూపాయి డబ్బులు తీసుకోకుండా నన్ను బ్రతికిస్తుంది మీ ఆరోగ్యశ్రీ పథకం అన్న. ఇలాంటి పథకం నాలాంటి పేదవాళ్ళకు ఉపయోగపడుతున్నందుకు నేను ఎంతగానో గర్విస్తున్నానన్న. అన్న, నాకు ఆరోగ్యం బాగలేకపోకుండా హాస్పిటల్ పాలై పడుకొని ఉంటే నా బిడ్డలు ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటే ఖచ్చితంగా డయాలసిస్ జరుగుతున్న 4 సార్లకు అయిపోయిన తర్వాత 5వ సారి వాలంటీరీ ఏ కూజామని 5 గంటలకు వచ్చి నీకు 10,000 రూపాయలు జగనన్న పంపించాడు రా తీసుకో అని పిలిచిందన్న. ఆ 10,000 రూపాయల పింఛను ఈరోజు కూడా నాకు 10,000 రూపాయలు టెన్షన్గా ఉదయాన్నే 1వ తారీఖున తీసుకొచ్చి ఇస్తున్నారన్న. ఆ 10,000 రూపాయలతో నా కుటుంబాన్ని నెట్టుకుంటూ, నాకు మందులు వాడుకుంటూ నా జీవితాన్ని ఇలాగ నెట్టుకుంటూ వస్తున్నానన్న. ఇదే సమయంలో నా బిడ్డ, పెద్ద బిడ్డకి, నాకు 3 బిడ్డలన్న, నా పెద్ద బిడ్డ డెలివరీ అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళానన్న. గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ ఆసుపత్రికే తీసుకొని వెళ్ళానన్న. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వెళ్ళానన్న. నా బిడ్డకి సర్జరీ చేసి కాన్పు చేసి 1 రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా 5,000 ఆసుల కింద మే ఇంటికి రాకముందు 5,000 రూపాయలు వేశారన్న. అలాంటి ఈ ఆరోగ్యశ్రీ అన్న నా జీవితానికి ఒక రక్షగా ఉందన్న. అలాగే మా నాన్నకి స్ట్రెంత్ కూడా వేశారన్న మన గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. ఇలాంటి పథకాలు చేస్తూ ఉన్నారన్న. ఈరోజు కూడా నన్ను అంబులెన్స్లో తీసుకెళ్ళి డయాలసిస్ జరిపించుకొని చిలకలూరిపేటకు మార్చుకొని డయాలసిస్ జరిపించుకొని వస్తున్నానంటే మీ పుణ్యం అంట నేను ప్రాణాలతో బ్రతికి ఉన్నానన్న. ఈరోజు కూడా నా కుటుంబంలో నేను బ్రతుకున్నానంటే మీరు పెట్టిన ప్రాణ భిక్ష అన్న. ఈ 1,00,000 రూపాయల ఖర్చుతో నేను ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవనం సాగించాలి అని ఎదురు చూస్తూ ఉంటే మీ పింఛన్ డబ్బులు కూడా నా బ్రతుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అన్న. ఇలాంటి స్కీములు మీరు పెడుతున్నారన్న. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పడుకొని అక్కడ ఉంటే వాళ్ళు పరామర్శించడం, వాళ్ళు జాగ్రత్త చూడటం ఆ లెక్క వేరన్న. ఇప్పుడు మీరు పెట్టిన ఈ ఫ్యామిలీ డాక్టర్లు ఇంటికి వచ్చి నన్ను నా కండిషన్ చూసి నాకు మందులు ఇవ్వడానికి, నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు పెట్టిన ఈ పథకం నాకు ఇంకా ఎంతగానో మెరుగుపడుతుందన్న. ఇలాంటి మా పేద బతుకుల్ని మీరు బ్రతికిస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. మా బిడ్డకి అమ్మ ఒడి వచ్చిందన్న, మా నాన్నకి స్ట్రెంత్ వేశారన్న. 1,00,000 రూపాయలు ఇంచుమించు 6 లక్షల రూపాయలు మా కుటుంబంలో ఇప్పటికే మీ ద్వారాగా మేము పొందుకున్నామన్న. ఇలాంటి పథకాలు, ఇలాంటి గొప్ప గొప్ప పనులు చేసే గొప్ప గొప్ప నాయకులు, ముఖ్యమంత్రిగా మీరుంటే మాకు ఎంతకాలం బతికానన్నది కాదు కదన్న. ఎన్ని రోజులు బతికినా సరే మిమ్మల్ని నేను గుర్తు పెట్టుకుంటూ ఉంటానన్న. ఈరోజు కాదు, ఇక ముందు కూడా డయాలసిస్ జరిపించడానికి ఈ ఆరోగ్యశ్రీ నాకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నానన్న.
మీలాంటి గొప్ప గొప్ప మహానాయకులు మహానాయకులకే పుడతారన్న, మహారాజులకు పుడతారన్న మీలాంటి మహానాయకులు. మీలాంటి గొప్ప నాయకుల్ని మాకు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మేమెంతగానో రుణపడి ఉన్నామని హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటున్నానన్న. జై జగన్. ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయానికి శ్రీకారం చుట్టారు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో మందికి వైద్య సేవా రంగంలో మరి అపూర్వమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కాకుండా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతున్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం.